ఫస్ట్ ఫస్ట్ పొయ్యి మీద గుగ్గిళ్ళు స్పెషల్. ఈరోజు గుగ్గిళ్ళు బయట పొయ్యి పెట్టాలంటే ఇవన్నీ చేయాలా? చేసుకోవాలి. అక్కడే ఉంచు, అన్నీ ఉన్నాయి. ఓ కట్టే అది ఏం చెప్తానో బిడ్డ, కూర్చుకుంటది పక్కకే ఉండని అమ్మా. అడవిడి అడవిడి చెప్తాంది బయట పోయి అనేసరికి. అబ్బా అంటుకున్నది. ఎస్, సక్సెస్. సాధించావు సరిత, నువ్వు సాధించావు. చిన్న వెనకాల ఉన్న పెద్ద కర్రలు అనుకొని వాటి మీద పెట్టేసేయ. మమ్మీకి అందుతాయి. చాలు చాలు అంటుంది మరి మమ్మీ. ఏ సరిపోతాయి, సరిపోగటగా ఏంది రెండు రాయాలా? కొన్ని పోయి పారబోసేదేగా. దొడ్డుప్పు కట్టెలు అంటుకున్నా పెట్టేసి చాలా మూత పెడదాము. ఎటు ఉంది అనుకోవాల? పెద్ద కట్టెలు పెట్టాలి. మమ్మీకి రందిలేదు ఇక. వీటితోటే మరి వంటలు చేస్తుంది వీటితోటే. ఇక ఇంకున్నాయి లే, అవి నరకాల కొద్దిగా పెద్ద కట్టెలు ఉన్నాయి కదా. మాదేపమ్మా ఇంట్లోదే ఉడికినాయిగా బాగానే. కలపొద్దు అంటారుగా, మూత తీయొద్దు కలపొద్దు అంటారుగా. అట్లా లైట్గా తీసి ఉంచు. చాలా ఇంకా ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఇక తీయని అవసరమే. చిన్న
వద్దు, దాన్ని ఆల్రెడీ మమ్మీ తెంపింది, చిన్న రెక్కలు తెంపకొద్దు, దీని తెంపు జాగ్రత్త, తెంపు జాగ్రత్త, తెంపు ఒకటి ఎటెట్టండి టైం పట్టింది పోయి మీద బా చేయి దూరం పెట్టము టీ తింటావా తాళిం పెడతావా ఇప్పుడు మమ్మీ ఉట్టి పెడతావా చెల్లె కూడా ఒకటిదే మంచి ఉడికినాయా పన్నీలే దేని తాలింపు ఇది చెల్లెకి కూడా తెమ్మని చెప్పినాగా పెద్దోడా వినిపించుకోలే నువ్వు తాలింపు పెట్టినాక తింటే బాగుంటాయి తెలుసా ఎందుకు ఇప్పుడు ఏం చేస్తాను గట్టిగా ఉంటే తినకండి మొక్కజొన్నలు ఏ ఉడుకుతాయి అవి కూడా చిక్కులు ఉడకంగలేదు అవి ఉడకవా ఫస్టే కలుపుకోవాలి కారం ఫస్టే కలుపుకోవాలి కారం వేసిన ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకుంటున్నా చాలు చాలు ఇందాక వేసిన కదా చేయితోటి కలుపుకుంటారుగా
ఇప్పుడు చేయి పెట్టి మళ్ళీ కడుక్కోలేనని బావ చూస్తానే నోరు ఊరిపోతుంది చీకర్ పడుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు వేసినాము ఇప్పుడు దాకా టైం పట్టింది ఊడుకుడికే ఆ గిన్నె వేడైనట్టుంది ఎక్కువైతేదేమో చాలు 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 తాలింపే కదా గయ్ ఎండుమిర్చి కూడా వేసి వెంట పెద్దది ఉందా మొత్తం వేసే ఉల్లిగడ్డలు వేసే ఎందుకు అలా కలుపుదాం అనుకున్నావా కొన్ని పైన కలిపితే బాగుంటుందని మళ్ళీ గోధుమ లేదా కరివేపాకు కూడా వేసే మగ్గలే కదా ఇంకా వేసేమ్మా తెచ్చినవా మగ్గినాయా ఇంకా మగ్గలే కొంచెం మగ్గాలే ఓకే ఫ్రెండ్స్ మగ్గినాయి కదా వేసే కూడా లేసేది కలుపుకున్నాం కదా ఈ కలుపుకున్నాయి ఇందులో వేసుకున్నాం ఏమో ఫ్రెండ్స్ మేమైతే గుడాలు అంటాం మరి మీరేమంటారు కామెంట్ చేయండి కొంతమంది గుగ్గిలు అంటారు కొంతమంది గుడాలు అంటారు ఇంకేమన్నా పేర్లు ఏమున్నాయో అంతే గుగ్గిళ్ళు గుళాలు మంట తీసుకున్నాం అంటుకుంటే కట్టెలు అంటుకుంటే మాత్రం మస్తు మండుతాయి అంటుకునేంతసేపు అంటుకోకపోతే మాత్రం పోయి నిద్రపోయినట్టే చీకటి అవుతుంది ఫ్రెండ్స్ లైట్ ఆన్ చేసుకున్నాయి రెడీ అయినా ఓకేనా ఎప్పుడో పొద్దుండగా స్టార్ట్ చేస్తే ఈ టైం అయింది అంటే ఈ ఉడుకుడు చిక్కులు ఉడుకుడు కొంచెం టైం పడుతుంది కదా బాగా తెలుస్తున్నాను
నువ్వేనా చెప్పులు? రిచ్చమ్ అయితే కాలమే, ఏమైంది ఏమైంది ఏమైంది? బావు స్మెల్ హైలైట్ వస్తుంది కదా తాలింపు స్మెల్. ఉల్లిగడ్డ వేస్తా ఒకటి. దేనికి? అందులో వేస్తా. దుబ్బది ఎట్లే అసలు, ఏ వర్షం వచ్చినంత ఉబ్బదిస్తుంది అసలు. కానీ చివరికి వర్షం అయితే రాదు. ఈ ఉబ్బకి పోయి కాడ వేడికి బా భలేగా ఉంటుంది అసలు. నాకు వచ్చినట్టయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది గుగ్గిళ్ళు. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. అయినా మా సైడ్ ఇట్లనే చేసుకుంటాం మేము, ఇటువైపు ఇట్నే చేసుకుంటాం, ఇట్నే తింటాం అనమాట. ఇది అందరం ఒక్కటే ఎటు సైడ్ అయినా కానీ గదే చేసుడు. కొంతమంది వేరే తీరే ఒక్కొక్కరితో ఒక్కో స్టైల్ ఉంటుందిలే. ఏదైనా వంట అయినా భోజనాలు అన్నమైనా ఇంక అయిపోయినాయా నీ ఉట్టి చెల్లె అయిపోయినాయా ఉన్నాయా? ఇందాక అరిటాకు తింపాం ఫ్రెండ్స్. అరిటాకులో తిందామని అంటుంది రిచ్చమ్మ. పెద్దడా అరిటాకు తెప్పమ్మా చూద్దాం ఒకసారి. దా ఏదమ్మా ఏంది అయిపోలే నీ? ఓ అన్ని పొట్టు తీసి తిన్నదే, చూపిడు చూపి మొత్తం పొట్టు తీసుకుని తింటానవుగా. ఏది అరిటాకు బాగుంది? నలుగురు తినొచ్చా? ఎంతసేపు తింటావు చెప్పు. ఇవి ఎంతసేపు ఎమ్మటే అయిపోతుంది కదా. కానీ 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 అటు కూర్చో, అటు కూర్చో, అటు సైడ్ పో, అటు సైడ్ పో చెల్లకెళ్ళి. గిన్నెలో తర్వాత తిందులే. మీరు తినండి ఫస్ట్. నేను తింటా కానీ ఇది మంచిగానే. ఇక్కడ వద్దు, ఈ డొక్క కిందికి వస్తాడు దగ్గరికి అనుకో అమ్మా. అరిటాకులో గుగ్గిళ్ళు స్పెషల్గా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. కానీ ఇచ్చేయండి కాదు ఉమ్మేసేయండి. కారం సరిపోయిందా పెద్దోడా? రిచ్చమ్మా ఇటు చూడు, ఏంది పోయి మంట మండుతుందనా? ఇంతగానం కష్టపడితే అప్పుడెప్పుడో చేస్తే ఇప్పుడు అయినాయి ఫ్రెండ్స్. మా ఎంత ఓపిక ఉండాలి. ఈజీగా ఉడుకో ఫ్రెండ్స్. ఇవి ఇంకా వేరే వేరే అంటే అవి చాలా టైం పడుతుంది. అర్థం కట్లేదు రిచ్చమ్మా. చాలా టైం పడుతుందా? బాగుందా ఇట్లా అరిటాకులో? ఉల్లిగడ్డ డల్లు ఉన్నాయమ్మా, తీసి వేసుకోవాలి. పైన పైన ఉల్లిగడ్డలు తీసేసి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచిగా వడ్డించుకొని మంచిగా తినండి, బాగుంటుంది.
ओके फ्रेंड्स व्लाग इदी चाला मंदी सपोर्ट चाला मंदी कामेंट प्रती रिप्लाई इस्तानंडि एवरैते एमनुकोकोंडी कोंचेम अटिटु लेट अवुतुंदी ఒకటి గమనించారో లేదో మీరు రిప్లై ఇచ్చినాక ఎమ్మటే అయితే సారీ మీరు కామెంట్ చేసినాక ఎమ్మటే అయితే రిప్లై రావట్లేదు ఎందుకంటే నేను డ్యూటీ పోయి వచ్చాక అప్పుడు నేను చూసుకొని నేను రిప్లైలు ఇస్తున్నాను అన్నమాట సరితే నేను దగ్గర ఉండి రిప్లైలు ఇస్తాను ఎందుకంటే నేను ఇంటి దగ్గర ఉండను కదా రాగానే ఎమ్మటే అసలు సెల్ పట్టుకొని మీరు ఇచ్చిన కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా ఇప్పటివరకు అయితే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇకపై కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ మా ఛానల్ని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.